అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ లైవ్కి రావడానికి కారణం అందరికీ తెలిసిన విషయమే. యాక్చువల్గా లేట్ అయింది, కానీ జన సైనికుల కోరిక మేరకు తప్పడం లేదు. అందరూ వీడియోలు పెట్టి అక్క మీరు స్పందించండి, చాలా దారుణంగా ఉంది, దారుణంగా మాట్లాడుతున్నారు అని చెప్పాను. అంటే కొంచెం లేట్ అయినప్పటికీ, అంటే ప్రస్తుతానికి నేను షిరిడీలో ఉన్నానండి. ఈ 2 రోజులు ప్రయాణం వల్ల నేను లైవ్ పడడానికి అవ్వలేదు. ఏం లేదు, ఏదైతే మొన్న నివార్ తుఫాన్ బాధితుల కోసం పవన్ కళ్యాణ్ గారు చేసే పోరాటంలో భాగంగా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే క్రమంలో కళ్యాణ్ గారు అడిగిన దానికి మాట్లాడిన దానికి కొన్ని కుక్కలు వచ్చి మొరగటం జరిగింది. వాళ్ళందరికీ అందరూ మాట్లాడుతున్నారు, ముఖ్యంగా నాని, అదే వైసీపీలో ఉంటారు కదా అనేక మంది నానీలు, అనేక మంది లింగాలు, ఆ లింగాల్లో ఒక లింగం. ఆయన ఒక్కడితే చెప్పదలుచుకున్నాము, అయ్యా మీరు నిషానీ కాబట్టి, మీరు వేలిముద్ర బ్యాచ్ కాబట్టి మీకు భగవత్ స్వరూప లింగానికిను అలాగే స్త్రీ పురుష లింగానికి తేడా తెలియదు కాబట్టి మీరు నిన్న ప్రెస్ మీట్లో ఏదో మాట్లాడారు కదా. హిందువులు అంటారు లింగాన్ని శివస్వరూపం అయితే బోడిలింగం అని ఎలా అంటారు అని చెప్పాను. మీరు నిజంగా మీకు అంత హిందుత్వం మీద నమ్మకం ఉంటే మరి ఆ రోజు హనుమంతుడు వారి విగ్రహం చెయ్యిరిగిపోయిన రోజు చెయ్యిరిగితే ఏముందని అనేవారు కాదు కదా. ఎక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడడం అనేది మీకు చేతనవును, అది పవన్ కళ్యాణ్ గారికి అసలు చేతనవ్వదు. ఇంకో విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్యాకేజీ అంటున్నారు. నిజంగా మీకు అసలు బుద్ధి, జ్ఞానం, చీవు, నెత్తురు, సిగ్గు, శరం ఏమన్నా ఉన్నాయా అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే 3 మంత్రులు ఉన్నారయ్యా కృష్ణా జిల్లాలో, 3 మంత్రులు ఉన్నారు. మీకు చేత కదా, మీకు నిరూపించడం చేత కదా. మేము అడుగుతున్నాం ఈరోజు జన సైనికులుగా, మేము అడుగుతున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇంకొకసారి ప్యాకేజీ తీసుకున్నారనే మాట కాకుండా ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, 151 సీట్లు యునామస్గా మీకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు నిరూపించాలి. నిరూపించలేదు అనుకున్నప్పుడు ఇంకొకసారి ప్యాకేజీ అనే మాట మాట్లాడితే మాత్రం అస్సలు మర్యాదగా ఉండదు. మేము ఎన్నైనా భరిస్తాము, మీరు నిరూపించండి. నిజమైతే మేము ఒప్పుకుంటాం. మీరు నిరూపించలేనప్పుడు, అది నిజం కానప్పుడు మీరు ఒకటే ఒక అబద్ధాన్ని ఎన్నిసార్లు ఒక అబద్ధం చేద్దామనుకుంటున్నారు, ఒక నిజాన్ని మీరు ఎన్నిసార్లు అబద్ధం అన్నా కూడా అది అబద్ధం కాదు, నిజమే అవుతుంది. అర్థమైందా? అలాగే ఒక అబద్ధాన్ని మీరు ఎన్నిసార్లు నిజం నిరూపిద్దాం అనుకున్నా కూడా, అంటే మీ నాయకుడు ఉన్నారు కదా జైలు నాయకుడు, ఏంటి జైలు సార్ ఖైదీ సాబ్, మీ ఖైదీ సాబ్ ఉన్నాడు కదా, అతను 16 నెలలు జైల్లో ఉన్నాడు, అది నిజం. దాన్ని మీరు ఎన్నిసార్లు అబద్ధం చేద్దామని నిజం, అదేంటి లేడు అతను ఉత్తముడు అని చెప్దాం అనుకున్నా కూడా అది కుదరదు. అర్థమైందా? మందు వేస్తే కానీ తిన్నగా నుంచోలేయడం చేత కానీ నువ్వు కూడా నాని, అంటే ఏ నానైనా మీరు వేసుకో, మీరు అనుకోవచ్చు, మందు పడితే కానీ తిన్నగా నుంచొని మాట్లాడడం చేత కానీ నువ్వు కూడా మా పవన్ కళ్యాణ్ గారిని అంటే అసలు ఎంత రాష్ట్రం ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది అనేది మనకు అర్థమవుతుంది. గుట్కాలు మింగుతా ఒక మంత్రి, నువ్వు కూడా మంత్రి అంటే మా రాష్ట్ర ప్రజలు ఎంత కర్మ చేసుకోబోతే నువ్వు కూడా మంత్రి అని మేము చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. నీ స్థాయికి, అంటే ఒక గుట్కాలు ఒక క్లీనర్ స్థాయి నుంచి, ఒక టీలు అందించే స్థాయి నుంచి అన్నీ తెలుసు. ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చావు గతం మర్చిపోకూడదు ఎప్పుడు. మందు పడకపోతే, కోడలు పడకపోతే నుంచోలేవు. నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడే స్థాయి నీది.
అలాగే నాని, ఇంకో నాని ఉన్నాడు. నేను కాపునే, నేను కాపునే, నేను భయపడను అన్నావు నువ్వు. ఎస్, కాపు. కాపులో కూడా చాలా రకాలు ఉన్నారు. చిడతలు, చిడతలు అన్నారు కదా, ఆ చిడతలకు సంబంధించిన కాపు మీరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది కూడా అదే తోవలో ఉన్నారు కాబట్టి, చిడతలు కొట్టుకునే పరిస్థితిలోనే ఉన్నారు కాబట్టి, ఆ తోవకు చెందినవాడివే నువ్వు అనేది నిన్న మా అధినాయకుడు చెప్పకనే చెప్పారు. సో చిడతలు కొట్టడం మానేసి రైతులకి, ఏదైతే మీ నాయకుడు కూడా 2015-16లో అనుకుంటారు, 2015లో 30,000 పరిహారం కావాలని కోరారు. ఆ రోజు తప్పు అనిపించింది, మరి ఈరోజు ఎందుకు తప్పు అనిపిస్తుంది అనేది మాకు తెలియట్లేదు. పైగా ఈసారి వరుస నష్టాల వల్ల ఈ పరిహారం కోరటం జరిగింది. ముందు పరిహారం కోరాం కాబట్టి, కోరిన పరిహారం మేము ఎంతవరకు చేస్తాం, ఏం చేస్తాం అని చెప్పి చెప్పాలి తప్పితే, నోరు ఉంది కదా, మాకు అధికారం ఉంది కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాకు అంతకన్నా మాట్లాడటం తెలుసు చేతనమ్మ. మాటలే కదా, ఏం చేస్తారులే అనుకోవచ్చు మీరు. మాటలు ఒక్కటే కాదు, ఒక్కసారి మా నాయకుడు తలుచుకుంటే ఏదన్నా చేయగలరు. మీరు, మీకు అధికారం ఒక్కటి మాత్రమే ఉంది. మాట్లాడితే 2 సీట్లో ఓడిపోయాడు అంటున్నారు. ఈ రోజు నడి రోడ్డు మీదకి రండి. ఇప్పుడు అసలు మొత్తం గవర్నమెంట్ అంతా క్యాన్సిల్ చేసి మళ్ళీ ఓటికి రండి. ఒక్కడ కూడా రూపాయి ఖర్చు పెట్టకుండా ఎలక్షన్స్ చేయండి. ఒక్కడ కూడా రూపాయి ఖర్చు పెట్టకుండా మీరు ఎమ్మెల్యేలుగా నుంచొని, ఎంపీలుగా నుంచొని మీరు గెలిచి చూపించండి. అప్పుడు మీరు మగాళ్ళని ఒప్పుకుంటాం. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా. అంతేగాని ఒక్కొక్కడు 50 కోట్లు 100 కోట్లు 80 కోట్లు ప్రజల డబ్బు తేరగా ఉందని చెప్పని మింగుతా. ఈరోజు మేము అంత తోపులు ఇంత తోపులు అనుకోవడం కాదు. మీరు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడితే 2 సీట్లు ఓడిపోయారు అన్నారు. నాకు బూతులు, నా ఎంత అంచుకుంటున్నాను. నిజంగా మీరు మాడే మాటలకి మాట్లాడితే 2 సీట్లు ఓడిపోయారు. ప్యాకేజ్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చెప్పు తీసుకుని తగులుతా ఒక్కొక్కరికేను. ప్యాకేజీలు ఇంకో 2 సీట్లు ఓడిపోయాడు. నిజాయితీగా ఉంటే మీకు నొప్పిగా ఉంటుంది. నిజాయితీగా పైసా ఖర్చు పెట్టకుండా మేము ముందుకెళ్తుంటే మీకు నొప్పిగా ఉంటుంది. ప్రజలు అర్థం చేసుకుంటారు. ఈరోజు ఏడుతున్నారు. మీకు ఎవడైతే డబ్బులు తీసుకుని ఓటేశాడో వాడు ప్రతి ఒక్కడు ఈరోజు ఏడుతున్నాడు. ఎందుకురా ఈయన కొడుకులను గెలిపించుకున్నాము, ఎందుకురా మాకు ఈ కర్మ పట్టింది, ఈయన కొడుకుల్ని డబ్బులు తీసుకొని ఓటేసినందుకు మాకు ఈరోజు ఈ కర్మ, 2,000 కక్కుర్తి పెట్టినందుకు ఈరోజు 2,05,000 సమర్పించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పని రాష్ట్రం అంతా ఏడుస్తుంది. అది మీరు గమనించట్లా. ఈరోజు మాట్లాడితే 2 సీట్లు ఓడిపోయాడు, మాకేం చెప్తాడు అతనే అది అని చెప్పని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఇంకొకసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ప్యాకేజ్ అనే, ఈ ప్యాకేజ్ అనే మాట ఇంకొక మంత్రి నోట్లోంచి కానీ, ఎమ్మెల్యే నోట్లోంచి కానీ, ఎంపీ నోట్లోంచి కానీ వస్తే మీరు నిరూపించండి. మీరు నిరూపించలేనప్పుడు మూసుకొని కూర్చోండి. అర్థమైందా? మీరు నిరూపించలేనప్పుడు ఇంకొకసారి నుంచి కూడా ఇలాంటి మాటలు రాకూడదు. ఎందుకంటే అది అబద్ధం అనేది అందరికీ తెలుసు. మీరు నిరూపించలేరు. అలాగే ఇంకొకటి చెప్పదలుచుకున్నాం, నివార్ తుఫాను బాధితులకు తక్షణమే 10,000 రూపాయలు, మీరు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన డబ్బుల్ని మీ ఖాతాలో వేసుకొని మీరు రిలీజ్ చేయడం కాదు, మీరు ఇప్పుడు నష్టపోయిన రైతులకి ఖచ్చితంగా వెంటనే రిలీజ్ చేయాలి. లేని పక్షంలో ఈ పోరాటం మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని అన్నా ఎక్కడా పోరాటం, ఇకపై ఇంకా బలంగా మీ మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే అవకాశం మీరే కల్పిస్తున్నారు. ప్రజానాయకుడిగా మీరు ఎన్నిక అవుతాను, మీరు పరిపాలన చేస్తానని చెప్పండి. మీరు ఎంతసేపు గతం కన్నా మేము రూపాయి ఎక్కువ ఇచ్చాము, గతంలో మీరు మాట్లాడలేదు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారంటే గతంలో మాట్లాడలేదు అంటే గతంలో ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడు ఉన్న పరిస్థితి వేరు. ఆ రోజు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మూల కూర్చున్నారు. ఎన్ని చీట్ల నుంచి ఎన్ని చీట్లకు వచ్చాయో మీకు తెలీదా? ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది లేకుండా పోయింది. అది ఎవరు చేసుకున్న తప్పులు, ఎవరు చేసుకున్న వాళ్ళ కర్మ కాబట్టి ఈరోజు ఇలా ఉంది. ఎప్పుడు ప్రజలకు అన్యాయం చేయకూడదు. అన్యాయం చేస్తే ఖచ్చితంగా ఇళ్లలో కూర్చుంటారు. కూర్చున్నారు వాళ్ళు ఆల్రెడీ. మరి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మాట్లాడితే వాళ్ళతో పోల్చుకుంటారు. నెక్స్ట్ మీరు కూడా కూర్చుంటారా? దానికి సిద్ధంగా ఉన్న పరిపాలన చేస్తున్నారా? మళ్ళీ ఒక్కసారి ఆ మంత్రులకు చెప్తున్నాం, ఆ శతకోటి లింగాల్లో ఉన్న లింగాలు, మన జిల్లాలో ఉన్న లింగాలకు చెప్తున్నాము. ఇంకొకసారి ప్యాకేజీలు అనే మాట మాట్లాడితే బాగోదు. ఒకవేళ మాట్లాడదలుచుకుంటే నిరూపించండి. నిజంగా అమ్మకి అబ్బకి అర్థమైంది కదా?
నిరూపించి అప్పుడు మాట్లాడండి. అలానే నివార్ తుఫాన్ బాధితులకి, రైతులకి వెంటనే న్యాయం చేయాలని, వాళ్ళకి తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు, అలానే అసెంబ్లీ సమావేశాలలోపు ఎకరానికి 35,000 రూపాయలు రిలీజ్ చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలానే మన పేటీఎం కుక్కలకు కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి నెక్స్ట్ మీరు లైన్లోకి రండి, వస్తారు నాకు తెలుసు ఎలాగూ రండి. జై జనసేన, జై హింద్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.